ओम नमो वेंकटेशाय नमः। మొదటిగా వ్యక్తమైన శివుని రూపం పంచముఖాల రూపం. ఆ ఒక్కో ముఖానికి మూడు కళ్ళు, పది దిక్కుల్లో విస్తరించిన అనంత తత్వానికి సంకేతంగా పది చేతులున్నాయి. ఆ పంచముఖములలో సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. అయితే నిజానికి చివరిది ముఖం కాదు, నిర్గుణ స్వరూపానికి సంకేతం. ఈ ఐదు ముఖాలు ఓంకారానికి సంకేతం. ఓంకారం ఉండే అకార, ఉకార, మకార, నాద బిందువుల ప్రదేశం. ఓంకారాన్ని సూక్ష్మ ప్రణవం అంటారు. స్థూల ప్రణవం అంటే పంచాక్షరి. శివుడి రూప సంకేతార్థం. మంచులాంటి తెల్లని ఛాయ చీకటి అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీక. సూర్యనేత్రం కాంతికి, చంద్రనేత్రం జీవానికి, అగ్నినేత్రం జ్ఞానానికి, పొలిచర్మం కోరికపై ఆధిపత్యం, ఏనుగు చర్మం పాశవిక ప్రవృత్తులను అనచడం. చితాభస్మం లయ, కపాల మాయ యుగాల పరిభ్రమణం, మానవ జాతి ఆవిర్భావం అంతరించడం, గంగ పవిత్రం చేసి ఉద్ధరించే శక్తికి, నిలవంక కాలానికి, సర్పము కుండలినీ శక్తికి, త్రిశూలం త్రిగుణములకు సంకేతాలుగా ఉన్నాయి. మృత్యుంజయ నిరూప వర్ణన. మృత్యువు అంటే ఈ స్థూల దేహాన్ని వదిలిపోవడం, అంటే మరణం మాత్రమే కాదు అర్థం. మనము పరమాత్మ స్వరూపులం అని మర్చిపోవడమే మృత్యువు. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు మృత్యుంజయుడు. మామూలుగా మృత్యుంజయుడు అనగానే మృత్యువు లేకుండా చేస్తాడు అనే భావన వ్యవహారంలో ఉంది. కానీ పుట్టుక ఉన్న ప్రతి పానికి మరణం వణికేస్తుంది కదా. కనుక ఇక్కడ మనం మృత్యుంజయుడు అంటే జ్ఞానప్రదాత అని, అపమృత్యువును తొలగిస్తాడు అని అర్థం చేసుకోవాలి. మృత్యుంజయుడి మూడు కళ్ళు మూడు కాలాలకు సంకేతాలు. ఎనిమిది చేతులు ఉంటాయి. పై నాలుగు చేతులలో రెండు అమృత కలశాలని పట్టుకొని తనకు తానే అభిషేకం చేసుకుంటాడు. మరో చిత్తు మృగీముద్ర, అది మనస్సును నిగ్రహించడం అనే సంకేతం. మరో చిత్తు అక్షమాల, ఈ మంత్రమైనా అక్షరాల సముదాయమే. అందుకు అన్ని మంత్రములు కలిపి స్వామి చేతులు అక్షమాలగా అయింది. రెండు చేతులు తొల మీద పెట్టుకున్నాడు, వాటిలో అమృత కలశాలు ఉన్నాయి. పై వాటిలో అమృతం అయిపోతే క్రింది వాటిలో అమృతం పైకి వచ్చింది. పక్కన అమ్మ ఉన్నది. అగ్నినేత్రం దోషాలను పాపాలను నిర్మిస్తుంది. సూర్యనేత్రం జ్ఞానాన్ని ప్రసాదించుతుంది. చంద్రనేత్రం శాంతినిస్తుంది. అది త్రయంబకం. జుటాజూటం దానిపైన నిలవంక అమృత తత్వానికి సంకేతం. అపమృత్యువును తొలగించి మోక్షను ప్రసాదిస్తుంది. ఓం నమో వెంకటేశాయ నమః. సేకరణ శ్రీరామ్ లక్ష్మీనారాయణమూర్తి. ధన్యవాదాలు.